హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మా అత్తమ్మతో కాసేపు. ఇవాళ కాసేపు ఏంటంటే, ఏడు శనివారాల వ్రతం అండి. వెంకటేశ్వర స్వామిది మా అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్ అంటీ చేసుకుంది. చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకే అండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మా అత్తమ్మతో కాసేపు. ఇవాళ కాసేపు ఏంటంటే, ఇందాక మీ పిక్ చూపించాను కదా, ఏడు వారాల వ్రతం. ఎవరు? వెంకటేశ్వర స్వామిది. మా ఆంటీది సెకండ్ టైము. ఆ వ్రత విధానం ఏంటో చెప్తుంది, చూడండి. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఆంటీ ప్రసాదాలు సూపర్ ఉంటాయి పసుపొట్టుకు వస్తే. సో చెప్పండి. నమస్తే ఆంటీ. నమస్తే. చెప్పండి ఆంటీ, ఇది సెకండ్ టైం కదా మీరు పట్టింది? సెకండ్ టైం. అంటే రీజన్ ఏంటి ఆంటీలో పట్టడానికి? మనకేమైనా కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయి. ఆరోగ్యాలు కానీ, పెళ్లి కాని వాళ్ళ పెళ్లిలు కానీ, సంతానం కాని వాళ్ళ సంతానానికి, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు కానీ, ఏదైనా కూడా మనం మంచి ఖచ్చితంగా అవుతుంది అంటారు. ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి నమ్మకం మాత్రం ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఓకే. ఏమి అందరు పడతారని పట్టడం కాదు, మనం నమ్మకం కొద్ది పట్టుకోవాలి. ఇది నేను పోయిన సరే పట్టుకున్నా, నాకు ఆరోగ్యం కొంచెం సక్సెస్ అయింది సర్జరీ, అందుకని నేను మళ్ళీ కూడా చేసుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇవాళ నాకు పొసబాటు ఇచ్చారు కదా, ఇది ఎన్నో వారం ఇవాళకి? ఇది ఏడవ వారం. ఏడవ వారం అంటే దీని ప్రొసీజర్ ఏంటంటే, స్టార్టింగ్ ఎట్లా చేసాడు? స్టార్టింగ్ ఏం లేదు, పట్టుగానే మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. దానికి మన వెంకటేశ్వర స్వామికి కుడి ముఖాన వినాయకుని పెట్టాలి, ఎడమ ముఖాన, కుడి చేతి ముఖాన లక్ష్మీదేవి పెట్టాలి. ఓకే. పెట్టి మనం పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ఏడు రకాల పూలు పెట్టాలి. ఓకే. అంటే ఏడు రకాల పూలు అంటే కలర్లు ఉంటాయి? కలర్లు అనేది ఏం లేదు, ఏడు రకాలు. ఏడు రకాల పూలు పెట్టాలి ఫస్ట్ వారం. అట్లా అనేది ఏం లేదు. కాకపోతే దొరికితే మాత్రం పండ్లతోని ఒకటి రెండు నైవేద్యాలు చేసి ఏడు రకాలు చేసుకుంటే మంచి, మరీ మంచిది. ఓకే. లేని వాళ్ళు ఏదో కొన్ని అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే. ఇక తర్వాత ఏంటిది అంటే, మనకి ఏడు వారాలు అయిన తర్వాత ఆ ఏడు వారం మాత్రం ఖచ్చితంగా ఏడు తీర నైవేద్యాలు చూపించాలి. ఓకే. పండ్లు కాకనే ఏడు తీర నైవేద్యాలు ఎంచుకోవాలి. పండ్లు మన ఇష్టం ఏదైనా చూపించుకోవచ్చు. కాకపోతే ప్రతి వారం మాత్రం వడపప్పు, పానకం, ఈ సైన్స్ సిగిల్ అనేది పెడతారు కదా, నువ్వులు బెల్లం వాళ్ళు అది పెట్టాలి. బెల్లం పాకం నీళ్ళల్లో మనం బెల్లం వేసి పెడతాం, అదే పానకం. వినాయకునికి మాత్రం బెల్లమే పెట్టాలి. ఓకే. శర్కరగా ఏం పెట్టాలి. ఓకే. వినాయకునికి బెల్లం పెట్టుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇవాళ మీరు కూర్చోబెట్టుకున్నారు కదా దేవుణ్ణి, ప్రతి వారం అట్లా కూర్చోబెట్టుకోవడం? లేదు, మనకి ఈ రోజు నైవేద్యాలు ఇలా బాగుంటాయి కదా, ఇక పూజ కూడా మనకు కొంచెం వ్రతం కొంచెం మనసులో పడుతుంది. ఎందుకంటే ఒకటే దేవుని పూజ గదులు అంటే చాలా ఉంటాయి కదా. అవును. అందులో ఇవన్నీ పడతాయి. ఓకే. అందుకని చెప్పానని ఇట్లా పెట్టుకోవడం జరిగిందండి. వ్రతం సమాప్తం కాబట్టి అంటే ఆరు వారాలు మామూలుగా చేసుకుని ఏడో వారం కొంచెం గ్రాండ్ గా చేసుకోవడం చేసుకోవడం. ఓకే. మళ్ళీ పసుపొట్లు కూడా ఇస్తాం కాబట్టి పసుపొట్లు కూడా ఇస్తాం. ఓకే. మంచిగా చేసుకుంటాం. ప్రతి వారం కూడా కథ వినాలి. వెంకటేశ్వర వ్రత కథ ఉన్నది. వ్రత కథ ఉందా? వ్రత కథ వినాలి. ఓకే. విన్న తర్వాతనే మళ్ళీ మనం ఏమన్నా తినడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చదవరాదు, చదవరాకుంటే ఎట్లా? మనకు చదవరాకుంటే మన ఓపిక లేకపోయినా కూడా ఎవరైనా చదివినా వినవచ్చు. ఇవాళ రేపు ఫోన్లలో ఉన్నాయి కాబట్టి అందులో పెట్టుకున్నా కూడా మనం వినవచ్చు. ఓకే. సో మనకు చదవాలి లేకుంటే పక్కన చదివించుకోవచ్చు, పిల్లలతోనైనా చదివించుకొని వినాలంటారు. ఇంకోటి ఏంటంటే, ఇది వడ్డీ వడ్డీ కాసుల వాడు కాబట్టి తిరిగిన మనం ఎనిమిదో వారం కూడా చేసుకోవాలి. ఏడు వారాలు అసలు, ఒక వారం వడ్డీ వడ్డీ అయితే వడ్డీని మాత్రం మనం ఆరు వారాలు ఎట్లా చేసుకుంటామో ఎనిమిదో వారం కూడా అంతే చేసుకోవడం. సింపుల్ గా ఇంట్లో చేసుకోవాలి. సింపుల్ గా చేసుకోవడం. ఓకే. అయితే ప్రతి వారం కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఓకే. కాకపోతే ఏంటంటే, ఒకవేళ వీలు లేని వాళ్ళు ఇవన్నీ ఇదైతే అనుకున్న వాళ్ళు ఏడు వారం అందరినీ పిలుచుకొని మనం ఏడుగురికి అయితే పసుపొట్లు ఇవ్వాలి. ఓకే. పసుపొట్లు ఇచ్చి మనం ఏడు తీర్ల నైవేద్యాలు చేసుకున్నాం కదా, అవి కొంచెం కొంచెం పర్వాలేదు కానీ ఒక్కొక్కరికి ముత్త అయితే మనం ఇచ్చుకోవాలి. చెల్లించుకునే రోజు లాస్ట్ రోజు. లాస్ట్ రోజు. ఓకే. అయితే ఆ విధంగా చేసుకుంటాం కాబట్టి మనం ఏడో వారం నాడే కొబ్బరి ఏడు కొబ్బరికాయలు కూడా కొట్టుకోవచ్చు. ఓకే. ఏడు కొబ్బరికాయలు కొట్టుకున్నా వచ్చిన ముత్తాలు కూడా మనం కొబ్బరికాయ ముక్క కూడా ఇచ్చినా కూడా మనకు కూడా ఇదేదో వాళ్ళకు కూడా మనం ఇచ్చినట్టుగా ప్రసాదం ఇచ్చినట్టుగా అవుతుంది. అయితే వెంకటేశ్వర్లకు ఏంటిదంటే, అతని పులిగోర ఫేవరెట్, లడ్డు లడ్డు, సొండలు, సీర, ఇవి బాగా ఇష్టం కాబట్టి కంపల్సరీ కాబట్టి ఇవి మాత్రం దాదాపు అందరం కంపల్సరీ చేస్తున్నాం. ఓకే. ఓకే. వాటితో పాటు ఇంకా రెండు ఐటమ్స్ ఏమైనా పర్లేదు, స్వీట్ అయినా హాట్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి అంటే, ఇప్పుడు ఏడు వారాలు అన్నారు కదా, కంటిన్యూ ఏడు వారాలు పడకపోతే పడిపోయి మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ కౌంట్లోకి వస్తుంది. ఈ
మనకి పనికి రాంది ఇది అకౌంట్ లోకి రావద్దు. అదే ఇది తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా తీసుకోవాలి. ఓకే, దీనికి డ్రెస్ కూడా ఏమైనా ఉంటుందా? మళ్ళా ఏం లేదు కానీ వెంకటేశ్వర్లకు పసుపు పచ్చది ఇష్టం కదా, ఎల్లో కలర్ కానీ ఎల్లో కలర్ పసుపు కలరే స్టేషన్ కదా, కొంచెం మొత్తం పసుపు కాకపోయినా ఏదో కొంచెం పసుపు కలర్ ఉండాలి. అట్లా రెడ్ కానీ మెరూన్ కలర్ అయినా బార్డర్ పోలే ఏదో ఒకటి ఉంటుంది శ్రేష్టం. ఎందుకంటే మనం ఇప్పుడు దీక్ష తీసుకుంటాం కదా, అవును దీక్ష తీసుకుంటే పసుపు కలరు దానికి మెరూన్ కలర్ బార్డర్, అవును బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ లో ఏదో ఏదో వేసుకోవాలి వాటి ఖచ్చితంగా మనం. అది అవుతుంది, నేను ఇద్దరు దీక్ష కూడా తీసుకుందా. వెంకటేశ్వర స్వామి దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష అది రెండు డేస్ ఉంటుంది అంటే ఐదు ఆరు సార్లు తీసుకుందాం. ఐదారు సార్లు ఇది తర్వాత ఎప్పుడైతే నాకు 4 సంవత్సరాల నుంచి సర్జరీ అయింది కాబట్టి అప్పటి నుంచి అంటే సేమ్ 41 డేస్ ఉంటుందా 21 డేస్ ఉంటుందా? లేదు ఇప్పుడు మనకు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ప్రారంభం, అవును నిన్న మొన్న తారీఖు స్టార్ట్ అయింది, అవును అప్పటి నుంచి మళ్ళీ మన గోద కళ్యాణం అయిపోతుంది 14 తారీఖు వరకు, అవును అప్పటి వరకు కొంతమంది మాత్రం వచ్చే స్వాములు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రం ఎక్కువ చేసుకుంటారు. తిరుపతి పోదురు అక్కడ అంటే దీనికి కూడా మాలధారణ లాంటిది ఉంటుందా? మాల మనకు టెంపుల్ ఎగరైనా చేస్తాడు, ఊరికి వేసుకున్న వాళ్ళకు మనం హనుమాన్ టెంపుల్ ముందర కూర్చొని అక్కడ ఎగర ఉంటారు కదా, మామూలుగా పట్టిన వాళ్ళకు మాల ఇస్తే వాళ్ళు దానికి కొంచెం పూజ మంత్రం చెప్పినట్టు చెప్పి మనకు. మళ్ళీ దీనికి కూడా ఇరుముడి లాగా ఉంటుందా? ఇరుముడు అనేది ఏం లేదు, ఇరుముడు అనేది దానికంతా ఇప్పుడు అయ్యప్పల దీక్ష అంతా కాదు, కాకపోతే అంటే దీనికి కూడా మన కింద పండుకోవడం దేనికైనా నియమం ఇష్టలే అండి, పూజలు అంటేనే నియమాలు ఇష్టం, సాయంత్రం స్నానాలు చేయడము కింద పండుకోవడము అవన్నీ చేయడమే. ఏమంటే ఏం తినం, తినే వాళ్ళు మాత్రం ఏమంటే తినలేదు అన్నట్టు అన్ని రోజులు. ఓకే ఎంత అనేది ఏమంటే కాకపోతే అంటే ఈ తీసుకునే దీక్షలను మాత్రం కంపల్సరీ మనం ధనుర్మాస పారాయణం చేసుకోవాలి. టెంపుల్ కు ఖచ్చితంగా ఒకసారి అయినా పోవాలి, పొద్దున్న సాయంత్రం వీలు కాకపోయినా పోవాలి, పొద్దున్నే లేవాలి అంటే దీక్ష తీసుకుంటే. దీక్ష తీసుకుంటే ఓకే. ఓకే ఈ ధనుర్మాసం స్పెషల్ ఏమైనా ఉందా మీకు? ఇక స్పెషల్ అంటే మనం అది చదవడమే, కాకపోతే ఇప్పుడు కూడా ఇంట్లో చదువుకుంటా, కాకపోతే అంత పొద్దున లేదు టెంపుల్ పోవడం లేదు కాబట్టి ఓకే ఈ ఇంట్లోనే 7:30 వరకు అట్లా పుస్తకం ఉంటుంది దాన్ని చూసుకుంటూ చదువుకుంటా. ఓకే ఓకే అండి. కానీ మీ ఓపిక అంటే ఇన్ని వెరైటీలు చేసి దేవునికి సమర్పించుకున్నాడు అంతా వెంకటేశ్వర్ల దయ, దేవుని దయ. నేను సెకండ్ టైం ఆంటీ, సెకండ్ టైం అండి ఆంటీ దగ్గర పసుపు బొట్టు తీసుకోవడం ఇది. సో చాలా బాగుంది, ప్రసాదం టేస్ట్ కూడా సూపర్ చేసిండ్రు ఆంటీ. అంతా మీరు అభిమానం, నిజంగా చాలా బాగుంది. సిరా అయితే ఎక్సలెంట్ ఉన్నది, మీరే చేసిండ్రా? సిరా అదే ఏమన్నాడు అఖిల్, అన్నవరంలో ఉంటుంది అట్లా ఉన్నదట. థ్యాంక్ యూ. వాడు మరీ మరీ చెప్పిండు ఆంటీతో చెప్పు సిరా మంచిగా ఉందని. సో ఇంకా ఆంటీ మళ్ళీ నెక్స్ట్ ఏంటి? ఈ ప్రస్తుతం అయితే ఏం లేదు, ఇప్పుడు ధనుర్మాసం అయిపోవాలి మళ్ళీ. ఓకే అంటే ఓన్లీ సాటర్డేనే కదా అంటే, అది మర్చిపోయినా నేను, శనివారం రోజే కదా? ఏదన్నా ఓకే, 7 శనివారాలు, 7 శనివారాలు, 8వ శనివారం మనం ఒకటి ఉండాలి. ఓకే 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 అండి. ఓకే అండి, ఇవి నా డౌట్స్ ఆంటీని అడిగి క్లారిఫై చేసుకున్నా. మీలో ఎవరైనా తీసుకునేది ఉంటే గిట్ట తీసుకోండి, డౌట్స్ ఉంటే అడగండి ఆంటీ చెప్తుంది. మీ పేరు? నా పేరు భువనేశ్వరి. భువనేశ్వర్ ఆంటీ అండి, మా అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్ 102 అనమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. క్షాంత సాక్షా శ్రీవత్స వక్షసే క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేషాయ మంగళం అస్సు శ్రీనః కస్తూరీవాసనావాసి తోరసే శ్రీహస్తి గిరినాదాయ దేవరాజాయ మంగళం కమలాపుచ కస్తూరీకర్త మాంగిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాదాయ జగన్నాదాయ మంగళం చోషిష్ట మాలికా బంధ గంధభంద్ర విష్ణవే విష్ణుచిత్తనోజాయ గోదాయ నిత్యమంగళం శ్రీనగర్యం మహాపుర్యం తామ్రపర్ణి ఉత్తరీతటే శ్రీతంత్రిణి మూల ధామ్నేషట కోపాయ మంగళం శేషోవాసన్య నాదోవా శ్రీపతిరేతి సాత్వికై విరత్కాయ మహాప్రాజ్ఞై బాష్కారాయ మంగళం తులామూలావతీర్ణాయ తోషి తాకిల సూరయే సౌమ్య జామాతృ మునయే శేషాంశాయాస్తు మంగళం. ఓకే అండి, ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో? 7 వారాల వ్రతం అండి వెంకటేశ్వర స్వామిది. చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను మా అత్తమ్మతో కాసేపు, ఆంటీ మాత్రం చాలా బాగా చేసుకుందండి.
ఏడు నైవేద్యాలతో ఏడుగురికి ఇవ్వాలి అంటే నేను కూడా పసుబొట్టుకు వెళ్ళాను ఇవాళ. సో ఇది కూడా అందరు చేసుకుంటారని తెలియదు, నేను సెకండ్ టైం వెళ్ళాను. సో మీరు కూడా కొంతమంది తెలుగు వల్ల ఉంటారు కదా, తెలియజేయడం కోసం ఈ వీడియో చేశాను. చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను మా ఆత్మతో కాసేపు. థ్యాంక్ యూ.